యూరోప్లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు సిక్స్ ఫైవ్ ఎయిట్ హలో అనిల్ సింగ్ గారు హలో శరీష సో పథకాలు మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకున్నప్పుడు లైక్ మహిళల కోసం ఉంది అలాగే రైతుల కోసం ఉంది దాంతో పాటు ఎలక్ట్రిసిటీ బిల్ ని కూడా రెడ్యూస్ చేసుకునే మార్గం కూడా మనకు కనిపించింది అదేవిధంగా మన దేశంలో సపరేట్గా గా జెంట్స్ అలాగే ఉమెన్స్ దాంతో పాటు ఎస్పెషల్లీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపు నుంచి లైక్ ఆర్థికంగా సపోర్ట్ చేసే పథకం కూడా ఉందంటారా ఉంటుంది ఏంటి ఇది ఒక యునిక్ స్కీమ్ అని చెప్తానండి అండ్ థ్యాంక్స్ టు అవర్ న్యూ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకంటే చాలా క్షుణ్ణంగా పరీక్ష పరీక్షించి దాని గురించి డీటెయిల్స్ అన్ని సేకరించి ఓహో ఎంతమంది ఉన్నారా బాధితులు ఎంతమందికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసేంత బాగుండు అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పాపులేషన్లో చాలా తక్కువ మంది ఉంటారండి యాక్చువల్గా కానీ చూసుకుంటే వాళ్ళు పడే బాధలు వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఎందుకంటే డబ్బు ఒకటే కాదండి దాంతోపాటే ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఒక యునిక్ కైండ్ ఆఫ్ కనెక్ట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక సహాయం మనవంతు చేద్దామని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర యూనో ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనే పేరుతో ప్రజాపాలన స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిత్ ఆఫ్ డిసెంబర్ సిక్స్త్ ఆఫ్ జాన్యురికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అక్సెప్టెన్స్ అనమాట నా ఎవరైతే ఫ్యామిలీ కుటుంబీకులు ఉన్నారో ఆ చేయుత స్కీమ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కుటుంబ వివరాలు ఇక్కడ మెన్షన్ చేయాలి దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వారి పేరు డీటెయిల్స్ అన్ని ఎంతమంది స్త్రీలు ఉన్నారు పురుషులు ఇతరులు అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదా ఇతరులకు చెందిన వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఏదో ఒక్క బాక్స్లో టిక్ మార్క్ చేయాలి ఓకే ఎవరైతే ఎంత ఉన్నారో వారిది కాకుండా ఇక్కడ చేయితో స్కీమ్ ఎవరికైతే కావాలో వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి వాళ్ళ పుట్టిన తేదీ ఏంటి ఆధార్ నెంబరు రేషన్ కార్డు నంబరు మొబైల్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఏదైనా వృత్తి చేస్తున్నారా చేస్తే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి క్రమ సంఖ్యలో ఇక్కడ మీరు ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళ సంబంధం ఏంటి వాళ్ళ మేల్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారో పుట్టిన తేదీ ఆధార్ నంబర్ ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయండి నా చేయుత పథకానికి మీరు అప్లై చేయాలి అనుకుంటే చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేలు సి దిస్ ఇస్ ద బ్యూటీ ఇది ఇది ఎంత పెద్ద సహాయం అంటే ప్రతీ నెల సి ఇది వీళ్ళకి ఇచ్చే అమౌంట్లో ఫోర్ థౌజండ్ అండ్ సిక్స్ థౌసండ్ అంటే మాట కాదండి ఇది ఎక్స్ట్రీమ్ బిగ్ హెల్ప్ అని చెప్తాను నేను ఎందుకంటే ఈ కింద వివరములను తెలవండి తెలపండి నా ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవడం ఎలా ఓకే వాళ్ళు ఒకవేళ చేయని అవసరం లేదు నా ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు చేయని అవసరం లేదు దివ్యాంగులు ఒకవేళ ఉంటే టిక్ చేయండి సదరం సర్టిఫికేట్ నెంబర్ వాళ్ళు ప్రొవైడ్ చేయండి అంటే వాళ్ళు దివ్యాంగులు అయినట్టు ఒక సర్టిఫికేట్ ప్రూఫ్ ఉంటుంది ఆ సర్టిఫికెట్ నా ఇతరులు వృద్ధిప్య గీత కార్మికులు డయాలిసిస్ బాధితులు ఇది చాలా ఇంపార్టెంట్ అండి డయాలిసిస్ బాధితులు కూడా ఇస్తున్నారు సో బీడీ కార్మికులు జీవనాభృత్తి అండ్ ఒంటరి మహిళ జీవన వృత్తి సో విత్తంతు చేనేత కార్మికులు కానివ్వండి ఎయిడ్స్ వ్యాధి గ్రహస్తులు సి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో వీళ్ళందరికీ ఇప్పటిదాకా ఎవరు సహాయం చేశారండి అంత నేను చెప్పాను కదా ఇందాక మీకు స్టార్టింగ్లోనే అంత క్షుణ్ణంగా పరీక్షించి దాని మీద డీటెయిల్స్ సేకరించి ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా ఎవరు కూడా ఇమోషనల్ గా సపోర్ట్ అయ్యో పాపం అంటారేమో కానీ రూపాయి తీసి ఎవరు ఎవరు చేయరు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంత ఆలోచన చేసి చేస్తున్నారు నా ఫైలేరియా బాధితులు కానివ్వండి బీడీ టేకేదారుల జీవన వృత్తి సో వీళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ ఇక్కడ నింపాలి సో నింపిన తర్వాత పూర్తిగా ఇది లాస్ట్ పేజ్ అండి ఈ సబ్మిట్ చేశారనుకోండి ఈ ఫామ్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకంలో మీరు మీ ఇంటి దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానివ్వండి ఆర్ ఆధార్ కార్డ్ సెంటర్ కానివ్వండి అక్కడ మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసి కావాల్సిన రిలవెంట్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ప్రూఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తే మీకు ఆ కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉంటారో అది శాంక్షన్ చేస్తారు వాళ్ళ అకౌంట్ అంటే వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ ఉండాలి ఖచ్చితంగా సో ఆ సేవింగ్స్ అకౌంట్ ఆధార్ కార్డు పాన్ కార్డు దాంతోపాటే అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మ్యాచ్ అయిన తర్వాతే ఇవన్నీ అమౌంట్లు వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్కి అనేది వేయబడతాయి ఇమ్మీడియట్గా వెళ్ళేసేసి వీళ్ళందరికీ చేయాల్సిన సహాయం అందజేయాల్సిన ఆ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా చేయమని చెప్తాను ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా సర్కిల్లో చాలా చెప్పబోతున్నాను ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ హెల్ప్ తీసుకోమని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండి సో ఖచ్చితంగా అందజేయండి గ్రేట్ అండి అండ్ ఎంతసేపు మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మాత్రమే అనుకున్నాను కానీ అలా కాకుండా చాలా మంది కూడా డయాలసిస్ కావచ్చు అండ్ ఇంకా ఎయిడ్స్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఒక మంచి పథకాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇలా ఎవరికైతే రిపీట్ ఇది ఎవరెవరికైతే అందించాలో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ పథకం అందాలని కోరుకుంటున్నాను గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్